హాయ్ ఫ్రెండ్స్, ఆరోగ్యం వస్తు తెలుగు వీడియోస్కి స్వాగతం. నేనైతే చాలా బాగున్నాను, మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మంచి టాపిక్తో వచ్చేసాను మీ ముందుకి. నిమ్మకాయ కారము ఎలా తయారు చేసుకోవాలి, ఇన్స్టెంట్గా దోశలోకి, ఇడ్లీలోకి, అన్ని టిఫిన్స్లోకి సూపర్గా ఉండిద్ది ప్రిపరేషన్ చూసేద్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో నేను ఒక 5 కాయలు నిమ్మకాయలు ముందే తీసి పెట్టుకున్నాను. ఆ రసాన్ని ఈ గిన్నెలో వేసుకుంటున్నాను అన్నమాట. తర్వాత దీంట్లో ఒక 6 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకుంటున్నాను. నా క్వాంటిటీ ప్రకారం చెప్తున్నాను, మీరు మీ క్వాంటిటీ ప్రకారం ఎలా కావాలో అలా చేసుకోండి. 5 నిమ్మకాయల రసానికి నేను 6 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, సరిపడినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయలోకి ఈ రసంలోకి కారము ఉప్పు బాగా కరగాలి, బాగుంటుందన్నమాట. అట్లా బాగా మొత్తం తిప్పేయాలన్నమాట. నిమ్మకాయ రసం అంతా దానికి పట్టాలి. నేను చూపించిన విధంగా చేసుకోండి. ఈ రకంగా కొంచెం థిక్గా ఉండేటట్టు చేసుకోండి, చాలా బాగుండిద్ది. ఇడ్లీలోకి, దోశలోకి, పొంగల్లోకి, అన్నిట్లోకి, ఆల్ అన్నంలోకి కూడా బాగుండిద్ది అనమాట. ఇన్స్టెంట్గా 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అలాగే ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పచ్చిపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను ఆవాలు, అవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. అలాగే కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు, 1-2 ఎండుమిరపకాయలు ఇట్లా తుంచి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. అలాగే కొంచెం ఇంగు అన్నమాట. ఈ ఇంగుకి మంచి టేస్ట్ వస్తుంది. ఈ నిమ్మకాయ కారము చాలా చాలా రుచిగా ఉంటుంది. మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నేనైతే చెప్తున్నాను, ప్రామిస్ చేస్తున్నాను, చాలా టేస్ట్గా ఉండిద్ది. ఈ ఇన్స్టెంట్ పచ్చడి 2 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో మనం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మకాయ కారము, దాంట్లోకి ఈ పోపుని వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అంతేనండి, సింపుల్ నిమ్మకాయ పచ్చడి. చాలా ఇన్స్టెంట్గా 2 మినిట్స్లో మనకు గనక నిమ్మకాయ గనక రసం ఇంట్లో కనుక ఉంటే కంపల్సరీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు చట్నీలు ఇవన్నీ కాకుండా ఇలా కూడా నిమ్మకాయ కారం చేసి పెట్టుకొని ఇది 1 వారం రోజుల దాకా నిల్వ ఉండిద్దండి. ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, హ్యాపీగా తినేయచ్చు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే